రాజన్న కూతురిని జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన వైఎస్ షర్మిల ఈసారి ఎన్నికల్లో కూడా తనదైన శైలిలో ఎలక్షన్స్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే రంగంలోకి దిగిన వైఎస్ షర్మిల ఈసారి మంగళగిరి నుంచి ఎన్నికల ప్రచారాన్ని షురు చేశారు. మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న స్థానం నుంచి ఆమె ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్ పాలన చేసిన మంచి పనులను గురించి వివరించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే ఉన్న ఉద్యోగాలను ఊడదీసిన గనుడంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా చివర్లో భిక్షమేసినట్లు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. షర్మిల మాట్లాడిన మాటలన్నీ ఒక ఎత్తైతే చివర్లో చేసిన కామెంట్లు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన కొడుకు లోకేష్ కు బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చేసిందని ఆమె అన్నారు. చివర్లో వెళ్తూ బై బై బాబు, బై బై పప్పు అని నాయకులు కార్యకర్తలు జోష్ నింపారు. నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం పప్పు అని ప్రజలంతా చెప్పాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల బస్సు యాత్ర నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మొదటి రోజు మంగళగిరిలో పర్యటించిన షర్మిల రెండో రోజు గుంటూరు జిల్లాలోని నందివెలుగు రోడ్డు నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. ఆమె స్పీచ్ లోని హైలైట్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు చేతిలో మరోసారి రాష్ట్రాన్ని పెడితే పూర్తిగా నాశనమవుతుంది. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. వైఎస్ఆర్సీపీకి ఒక్క అవకాశం ఇవ్వండి. చంద్రబాబుకు తన మేలు తప్ప ఆయనకు ప్రజల మేలు అక్కర్లేదు. 5 ఏళ్లలో ఏ ఒక్కరికి భద్రత ఇవ్వని బాబు ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నారు. ఎవరూ నమ్మొద్దు. వైఎస్ఆర్సీపీకి పొత్తులు అవసరం లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. రైతులను రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి ఇప్పుడు మహిళలకు పవిత్రమైన పసుపు కుంకుమ పేరుతో భిక్షమేస్తున్నారు. రాజధాని అమరావతిలో 1000 ఎకరాలు బాబు బినామీలకు కట్టబెట్టారు. 5 ఏళ్లలో అమరావతి కట్టలేని ఆయన రాష్ట్రాన్ని నంబర్1 చేస్తానని చెవిలో పూలు పెడుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు. కానీ ఆయన కొడుకు లోకేష్ కు తప్ప ఎవరికి ఉద్యోగాలు లేకుండా పోయాయి. చిన్నపిల్లలకు చాక్లెట్లు ఆశ చూపినట్లు ఇప్పుడు మరోసారి ఉచిత హామీలతో మీ ముందుకు వస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మీరు నమ్ముతారా? వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. బై బై బాబు, బై బై పప్పు అంటూ ప్రచారంలో భాగంగా షర్మిల తన ప్రసంగంతో కార్యకర్తలను, ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. అయితే షర్మిల ప్రచారం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ముందు ముందు చూడాల్సి ఉంది. Hi everyone, this is Ashma Narwal. Nenmi Karuna Bhushan. Please subscribe to Aadhan Telugu.